సో గైస్, మనమైతే స్క్వాడ్ హౌస్లో ఇప్పుడు ట్రిక్స్ అనేది చెప్తానమాట, చూడండి. సో ఆ ట్రిక్స్ మీరు కూడా కంపల్సరీ యూజ్ చేయండి, 100% మీకు అయితే సక్సెస్ రేట్ అయితే ఉంటుంది, ఓకేనా? ఒకవేళ మీ దగ్గర గ్లూ వాల్స్ లేనప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నేట్స్ అయితే తీసుకొని నేట్స్ అయితే వేయండి అనమాట. సో చాలామంది నేట్స్ అనేది బయట నుంచి అయితే వేస్తారు, బట్ ఏంటి అంటే మనం నేట్స్ అనేది లోపల నుంచి అయితే వేస్తాం. సో ఇలా అనమాట, ఈ ట్రిక్ అయితే మీరు గుర్తుపెట్టుకొని సేమ్ నేను ఎలా వేసానో సేమ్ అదే విధంగా వేయండి. సో ఆ నేడ్ అనేది ఎగ్జాక్ట్గా ఏంటిది అంటే, ఆ డోర్ అవతల అనేది పడుతుందనమాట. సో అది ఎక్స్పెక్ట్ చేయడనమాట, ఓకే. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గైస్, ఇదే సేమ్ స్క్వాడ్ హౌస్లోనే, బట్ ఏంటంటే ఇలాంటి స్క్వాడ్ హౌస్లో మనకి ఏంటిది అంటే, పక్కకి కొన్ని బాక్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే. సో ఈ బాక్సెస్ కాడ మనం అయితే ఒక గ్లూ వాల్ అయితే వేయండి. సో నేను వేసినట్టే. సో ఎందుకంటే బాక్స్ ఎక్కడానికి కొద్దిగా స్పేస్ ఉన్నట్టు వేయండి, ఓకేనా? సో ఇలా స్కోప్ ఓపెన్ చేసి మీరైతే పైకి అయితే వెళ్ళి, సో ఎనిమిని అయితే ఈజీగా అయితే కిల్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూడండి, సో నేను ఎలా ఎక్కి ఎలా అయితే వెళ్ళాను. సో ఇది మీరు ట్రై చేయండి, మీరు 100% సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. సో ఇది నా గ్యారంటీ అనమాట, ఓకేనా? సో ఇప్పుడైతే మనమైతే ఇంకో ట్రిప్కి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఇక్కడైతే ట్రిక్ అయితే మనం యూజ్ చేద్దాం గైస్, వచ్చేసి ఏంటి అంటే భీమశక్తి దగ్గర ఉన్న స్క్వాడ్ హౌస్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే, చాలా మనకు జోన్స్ అనేది మ్యాక్సిమం ఇక్కడనే పడుతుంది. సో మీ అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ ఎనిమిస్ అనేది చాలా మంది ఏంటిది అంటే సేమ్ ప్లేస్లోనే క్యాంప్ చేస్తారు. సో వేరే ప్లేస్లో అయితే క్యాంప్ చేయరు, సేమ్ ఇక్కడనే క్యాంప్ చేస్తారు అనమాట. సో ఈ ట్రిక్ అనేది మీరు కూడా యూజ్ చేయండి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే, డైరెక్ట్ మీరు నేడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి దాంట్లో మనకి ఏంటిది అంటే ఇంకో ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మీకైతే ఒకటి వైట్ కలర్ ఒక పైప్ అయితే అవపడుతుందా. సో ఈ పైప్ అయితే ఎక్కండి ఫాస్ట్గా, ఓకేనా? సో ఇక్కడ స్కోప్ అని చేసి అక్కడ ఒక ఐరన్ ఉన్నది కదా, సో ఐరన్ కానించండి, మీరు అయితే జంప్ చేయండి. సో నేను ఎలా జంప్ చేస్తున్నారో, సో మీరు కూడా అలా అయితే జంప్ చేయండి, సో ఓకేనా? స్కోప్ ఆన్ చేసేలా, సో డైరెక్ట్ అయితే మీరు వచ్చేయండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి మీరైతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మైండ్లో, ఏంటిది అంటే మీరు డైరెక్ట్ ఆ ఎడ్జ్ ఉన్నది కదా, సో ఆ ఎడ్జ్ కనే దూకాలండి గైస్. సో ఆ పాయింట్ అవుట్ చేసుకొని ఈజీగా మీరు బ్యాక్ వచ్చేది దూకాలి. సో ఇలా అయితే మీరు దూకి ఆ ఇంటి పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో నేను దూకుతాను, చూడండి, ఓకేనా? సో ఇలా దూకాలి. సో ఇలా దూకిన తర్వాతకి మీరు ఈజీగా వచ్చేసి ఇక్కడ ఎన్మీని అయితే ఫైట్ ఇక్కడ కిల్ చేయొచ్చు అనమాట, ఓకేనా? సో ఇలా మీకైతే ఈ ఒక ట్రిక్ అనేది మీకైతే ఇక్కడైతే యూజ్ అవుతుందన్నమాట, ఓకే. సో ఇప్పుడైతే మనమైతే ఏంటంటే ఫైనల్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి ఏంటంటే ఇది భీమశక్తి కడ ఉంటుంది గైస్. సో ఇక్కడ నేను గ్లూ వాల్ ఎలా వేసానో, సో మీరు కూడా అలానే గ్లూ వాల్ అయితే వేయండి. సో మీరు గ్లూ వాల్ వేసిన తర్వాతకి ఏమంటే ఏం చేయాలి అంటే, డైరెక్ట్ అయితే జంప్ చేయండి. సో జంప్ చేసి మీరైతే డైరెక్ట్ ఆ ఇంటి పైకి అయితే జంప్ చేయొచ్చు అనమాట. సో ఇలా మీరు వెళ్ళి ఎనిమిని అయితే కిల్ చేయొచ్చు అనమాట. సో ఇవి గైస్ ట్రిక్స్, నచ్చాయి అనుకుంటున్నాను. బై బై.